Shalu, please, ఏడవకు. రిలాక్స్, ప్లీజ్ డోంట్ క్రై. దీపక్, నన్ను కొంచెం ఏడవనిస్తావా ప్లీజ్? శాలిని, నా గురించి బాధపడకు. చేయాలన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు. చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా. శాలిని, ఇక్కడ చూడు, భయపడకు. నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా. ఇక్కడ చూడు, నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు. చాలు, తను ధైర్యంగానే ఉంది కదా, ప్లీజ్ స్టాప్ ఇట్. దీపక్, చెప్పండి. నువ్వు శాలినికి సపోర్టివ్గా ఉండాలి. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను. కెన్ యూ డూ దాట్ ఫర్ మీ? అఫ్ కోర్స్ శాలిని, నేను భద్రంగా చూసుకుంటానా. మీరు వర్రీ కాకండి, ఐ లవ్ హర్. ఇక్కడ చూడు, విశ్వనాథం గారు గుర్తున్నారా? బయంసీలో మీట్ అయ్యావు కదా, ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది. చివరిగానా? ఆయన అడ్వకేట్ను వెళ్ళి మీట్ అవు. మాలిని, టైం. సరే, బయలుదేరండి. కళ్ళు చూడు, అంతా జానకిలాగే ఉంది. లేదు లేదు, అంతా వాళ్ళ నాన్నలాగే ఉంది. వాళ్ళ నాన్న నువ్వు చూసావా? ఇవ్వక ఎత్తుకుంటాను. ఆగు, పాపను అడుగుదాం. పాప, ఎవరి దగ్గరికి వెళ్తావమ్మా? జీవిత ఖైదీ దగ్గరికి వెళ్తావా? ఉరి దగ్గరికి వెళ్తావా? 3 సంవత్సరాలు కడతావా? నోర్మయ్యి, పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాట్లాడి. మీకు విషయం తెలుసా? ఏంటి? ఆ కృష్ణవేణి లేదు. లేదు, తెలుసు. ఎలా అక్క? ఇంత పకడ్బందీగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది? సూయిసైడ్ అంటావా, లేదా మర్డరా? అవును. ఏం చెప్తున్నావు అక్క? మర్డరే అని చెప్తున్నా. మీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక
వాడు పంపించిన కుక్క. ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది. ఏమంటున్నారు? మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టేబుల్ చేతికి గ్లౌజ్ వేసుకుని ఎలా చెక్ చేసింది? ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా? బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు. అందుకే చడి చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో 5 సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది. 25 ఏళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అధిక రక్తస్రావం జరగడంతో ఇన్ఫెక్షన్ సోకింది. శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి 3 కొవ్వొత్తులను 1 నూనె సీసాను వెలికి తీసినట్లు వైద్యులు తెలిపారు. పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగభరితంగా తమ విచారాన్ని, తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మాలిని, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను బయటకు వెళ్ళాలి. వెళ్ళి చంపాలి. 5 సంవత్సరాల పసిబిడ్డను రేప్ చేస్తున్నారు. 70 ఏళ్ల ముసలమ్మని రేప్ చేస్తున్నారు. ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో జరిగింది, మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా. కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా. నేను వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. వీళ్ళని వదలకూడదు. నా వల్ల కాదనుకుంటున్నారా? నీ వల్ల కాదని నేననుకుంటానా? ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి. వరుణ్, ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముందు నా లాయర్ని రప్పిస్తాను, నిన్ను బయటికి పంపే ఏర్పాట్లు చేస్తాను. కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు. ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు. నో పాస్ట్ కన్విక్షన్, అందువల్ల ఈజీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.